హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులో నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఒక కథలోకి మనము వెళ్దాము. నిజాయితీ అనేటువంటిది, నిజాయితీకి ఉదాహరణగా ఈ యొక్క కథని మీకు చెప్తూ ఉన్నాను. ఒక ఊరులో అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో చివరన ఒక గుడిసె ఉంది. ఆ గుడిసెలో సోమయ్య అనేటువంటి పేదవాడు నివసిస్తూ ఉన్నాడనమాట. అతను రోజు అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చి బజార్లో అమ్మి తన యొక్క జీవితాన్ని గడిపేటువంటి వాడనమాట. అతను చాలా కష్టజీవి. ఒకరోజు అతను చెట్టు కొట్టుకుందామని చెప్పేసి ఆ యొక్క చెరువు దగ్గరికి, చెరువు దగ్గరే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చెట్టుని కొడుతూ ఉన్నాడనమాట. కొడుతూ ఉండగా చేయి జారి ఆ యొక్క గొడ్డలు వచ్చేసి ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి చెరువులో పడిపోయింది. పడిపోయేసరికి, అయ్యో, ఆ యొక్క గొడ్డలు లేకపోతే నా యొక్క జీవితాన్ని ఎలా గడపడము అని చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. తనకు ఒక దారి చూపమని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సోమయ్య. ఆ తర్వాత కష్టజీవి యొక్క బాధని భరించలేక ఆ యొక్క సరోవరంలో నుంచి ఒక దేవత బయటికి వచ్చిందనమాట. బయటికి వచ్చి తన దగ్గర ఒక బంగారు గొడ్డల్ని చూపించి, ఇదా నీ గొడ్డలి అని అడిగింది ఆ యొక్క సోమయ్యని. అడిగేసరికి అతను చెప్పాడు, ఇది నా గొడ్డలి కాదు, నాకు ఇలాంటి గొడ్డలి కాదు అని చెప్పి చెప్పేసరికి వెంటనే సరేనేసి కొంచెంసేపు తర్వాత మరలా వచ్చేసి ఒక వెండి గొడ్డల్ని చూపించి, ఇదే నాని గొడ్డలి అని అడిగిందనమాట ఆ యొక్క దేవత. అడిగేసరికి మరలా సోమయ్య, ఇది నా గొడ్డలి కాదు అని చెప్పి చెప్పాడనమాట. తర్వాత వచ్చేసి ఒక ఇనుప గొడ్డల్ని చూపించి, ఇది నీ గొడ్డలా అని అడిగింది ఆ యొక్క దేవత. వెంటనే నిజాయితీతో, అవును, ఇది నా గొడ్డలే అని చెప్పాడనమాట. వెంటనే అతని యొక్క నిజాయితీకి మెచ్చి ఈ యొక్క దేవత ఏం చేసిందంటే, ఈ యొక్క మూడు గొడ్డలని ఆ యొక్క సోమయ్యకి బహుమతిగా ఇచ్చిందనమాట. ఆ యొక్క మూడు గొడ్డల్ని తీసుకొని వెళ్ళి సోమయ్య అమ్మి తన యొక్క జీవితాన్ని చాలా చక్కగా గడిపాడు ఈ యొక్క సోమయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.